వాళ్ళు మాదక ద్రవ్యాలు తీసుకున్నారా లేదా మాకు తెలియదు, వాళ్ళ గురించి అన్యం తెలియదు పుణ్యం తెలియదు. కానీ ఈడీ మాత్రం డ్రగ్స్కు సంబంధించి విచారించేది ఉందని చెప్పి వాళ్ళని ఆఫీసులకు పిలిచిండ్రు. పొగలేందే ఏమన్నా నిప్పులేందే పొగ వస్తుందా? ఇవాళ వాళ్ళని ఎవరినో పిలిస్తే కేటీఆర్ ఎందుకు ఉలిక్కి పడుతుండు? కేటీఆరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు అయి ఉంటే నేనేమనకపోయేటోని. ఈ రాష్ట్ర మంత్రివర్గంలో మీరు మంత్రులు, మంత్రిగా మీరు ఇండివిజువల్గా కలెక్టివ్గా మీ బాధ్యత మీ ప్రభుత్వం యొక్క నిర్ణయాలకు. ఇక్కడున్న మీడియా మిత్రులకు తెలుసు, మంత్రివర్గంలో తీసుకునే ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ బాధ్యులే. వ్యక్తిగతంగా శాఖలు తీసుకునే నిర్ణయమే కాదు, ప్రభుత్వ నిర్ణయానికి కూడా ఈ మంత్రివర్గం జవాబుదారీతనంగా ఉండాలి. మీరు నీ ప్రభుత్వము ఈడీ కేసును మూసేయండి, మేము వాళ్ళకి ఎలాంటి ఆధారాలు ఇవ్వము, మా దగ్గర ఉన్న ఆధారాలు మేము దాచిపెట్టినాం మూసిపెట్టినామని చెప్తే కేటీఆర్ గారికి బాధ్యత లేదా అని నేను అడుగుతున్నా. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నేను, పదే పదే కేటీఆర్ ఆయన స్థాయి పెద్దదంట. నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నా, నేను 2006లో జడ్పీటీసీని, 2007లో నేను ఎమ్మెల్సీని, 2009లో నేను ఎమ్మెల్యేని. నేను 7.5 వేలతో 2009లో ఎమ్మెల్యేకి గెలిస్తే కేటీఆర్ 100 ఓట్లతో గెలిచిండి, అత్యసర ఓట్లతో గెలిచిండి. నేను ఆయన ఎమ్మెల్యే కాకంటే ముందే పెద్దల సభలో ఎమ్మెల్సీగా చేసిన, స్థానిక సంస్థలలో జడ్పీటీసీగా చేసిన. నువ్వు 3 సార్లు ఎమ్మెల్యే అయితే నేను ఒకసారి జడ్పీటీసీ, ఒకసారి ఎమ్మెల్సీ, 2 సార్లు ఎమ్మెల్యే, ఈరోజు ఎంపీని, ఈ దేశాన్ని 50 ఏళ్ళు ఏలిన పార్టీకి, ఓ తెలంగాణ శాఖకు, తెలంగాణ ఇచ్చిన పార్టీకి నేను అధ్యక్షుని. రాజకీయ పరంగా నువ్వు నా ఎంపికతో సమానం. కానీ నేను ఆ మాట అనదలుచుకోలే, ఎందుకంటే నువ్వు ఈ మంత్రివర్గంలో ఒక మంత్రివి. నీకు చదువు వచ్చినా రాకున్నా, నువ్వు అమెరికాలో బాత్రూంలు కడిగి బతికినా, నువ్వు గుంటూరులో చదువుకొని ఆ నుంచి పూనాలో చదువుకొని ఆ నుంచి అమెరికా పోయినా, తెలంగాణలో 610 జీవో ప్రకారం, ములికి నిబంధనల ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలో నీకు చప్రాసి నౌకరికి అర్హత లేకపోయినా, మీ నాయన పుణ్యమా అని నువ్వు మంత్రి అయినా, ఇవన్నీ ముచ్చట్లు నాకెందుకే? నేను అడుగుతున్నది ఒకటే, అట్లనో ఇట్లనో అయ్యను బెదిరించో అదిరిచో మంత్రి అయినావు, ఈ ప్రభుత్వం తీసుకుని ఆయన వర్కింగే కానీ ఆయన ఎప్పుడు స్లీపింగే ఉంటాడు కదా, మీ నాయన నేను వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే నువ్వు పార్టీకి స్లీపింగ్ ప్రెసిడెంట్ తయారైనావు. అయినా కూడా నేను అవన్నీ చర్చ చేయదలుచుకోలేదు. నేను ఒకటే అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ మంత్రివర్గంలో మీరు మంత్రిగా ఈ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలలో నీకు బాధ్యత ఉంది. ఆ బాధ్యతను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఈ హైదరాబాదు విశ్వనగరం చేస్తా, వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు తెస్తా, శాంతి భద్రతలను కాపాడతాము, నేరం జరగకుండా చూసుకుంటామని పదే పదే మీరు పెట్టుబడిదారులకు విశ్వాసం కల్పించి నమ్మకం కల్పించే ప్రయత్నం చేసిండ్రు. అంటే సంపూర్ణంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో జంట నగరాలలో శాంతి భద్రతలతో పాటు ఇట్లాంటి అరాచకాలు అన్యాయాలు జరగకుండా చూసుకునే బాధ్యత మీరు తీసుకోండి. నిన్నగాక మొన్న జరిగిన సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల పసిపాలిక అత్యంత పాశవికంగా మానభంగానికి పాల్పడి కాళ్ళు చేతులు విరిచేసి చంపేసిన ప్రాంతం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మీరు దత్తత తీసుకున్నారు. అంటే సంపూర్ణంగా సింగరేణి కాలనీలో జరిగిన సంఘటన మీదే పూర్తి బాధ్యత ప్రభుత్వ పరంగా. ఐటీ కారిడార్ అవుటర్ రింగ్ రోడ్లో సాయంత్రం పూటనే ఒక డాక్టర్ చదువుకున్న దిశ అనే అమ్మాయిని 4 తాగుబోతులు కలిసి అత్యంత పాశవికంగా చెరిచి చంపేసి పొలాలలో పడేస్తే ఐటీ ఏరియాలో సీ టీమ్స్ పెట్టినాం, రాత్రి మగళ్ళు కాపలా కాస్తున్నామని చెప్పే మీరు, మీకు బాధ్యత లేదా? నల్గొండ జిల్లాలో మునుగోడు పక్కన
16 సంవత్సరాల దళిత బిడ్డను యువకులు వచ్చి గంజాయి మత్తులో తాగిన మత్తులో తీసుకెళ్లి అత్యంత పాశవికంగా చేర్చి సంపేస్తే మంత్రిగా మీకు బాధ్యత లేదా? సింగరేణి కాలనీ వెళ్ళినప్పుడు సంపినోడు గంజాయి మత్తులు ఉన్నాడని చెప్పారు. అక్కడ మహిళలు వచ్చి ఈ సింగరేణి కాలనీలో సాయంత్రం అయితే అరుగుల మీదనే గంజాయి అమ్ముతారు సార్, పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎవరు చర్యలు తీసుకుంటా లేరు, ఉల్టా మమ్మల్నే కొడుతారు పోలీసులు అని చెప్పారు మహిళలు. నీ దృష్టికి తీసుకొచ్చిన, నువ్వు దత్తత తీసుకున్న ప్రాంతంలో గంజాయి అమ్ముతారు, నువ్వు నిశ్చయిస్తున్న ప్రాంతంలో డ్రగ్స్ అమ్ముతారు, నీ మిత్రులు నీ ఫ్రెండ్స్ పోయే వెళ్ళే పబ్బులలో రాత్రిపూట అసాంఘిక కార్యక్రమాలకు చేపడుతున్నారు అని మేము చెప్పినాం. ఈ సందర్భ